హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి. సో 1st రోజున నేను పూజ అనేది చేసేసుకున్నానండి. అరటిపళ్ళు, కొబ్బరికాయ ఎన్ని పెట్టి దండం పెట్టుకున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా అందరూ కూడా బాగుండాలి, ఎటువంటి రోగాలు లేకుండా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. సో ఇంకా మార్నింగ్ అయితే టీ కాఫీ ఇంకొక కామనే కదా, ఇంకా వేడివేడిగా టీ అయితే పెట్టేశాను, పిల్లలకి పాలు ఇచ్చేసానమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ బాగున్నారా? నేను ఇక్కడ సూపర్ ఉన్నానండి. సో సడన్గా ఊరు ప్రయాణం అన్నమాట. సో ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి. సో హ్యాపీ న్యూ ఇయర్ నైట్ ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు అయితే మేము క్యాంప్ వేస్తున్నాము ఒక 2 డేస్ దాకా. అంటే ఈరోజు శనివారం కదా, సో ఆదివారం ఈవినింగ్ అలా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అంతకంటే ముందు మేమైతే బట్టలు అయితే సదిరేసుకున్నాము. సో టిఫిన్ అయితే ఇంకా తినలేదు, సో ఇడ్లీ పెట్టేసాను, త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇంకా టిఫిన్ తినాలి. ఇదిగోండి బట్టలు అన్నీ కూడా సదిరేసాను, ఇవన్నీ ప్యాక్ చేసేస్తాను అనమాట. బాబాయ్ ప్యాక్ చేసేసి, సో నాకు ఇష్టమైన ఊరు, నేను పుట్టిన ఊరు, పెరిగిన ఊరు అని చెప్పచ్చు. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను దారిలో మీకు చెప్తానండి. సో అమ్మయ్య బట్టలు అయితే సదిరేశాను. సో ఇది నా హ్యాండ్ బ్యాగ్, ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను, బాగుందా? సో కొత్తదేనండి, ఒకరోజు వాడేనేమో అంతే. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు కాబట్టి తీసుకున్నాను. సో బాగుంది, కలర్ బాగుందా బ్యాగ్? బట్టలు అయితే డన్, అన్నీ సదిరేసాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నేను పుట్టిన ఊరు వెళ్తున్నానంటే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది పెట్టాలి, ఇది పెట్టకపోతే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టిఫిన్ చేసేసి మేము బయలుదేరడమే. సో బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, ఓకేనా? సో మేము టిఫిన్ చేసేసి కిందకైతే వచ్చేసామండి. సో ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. సో ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామని మీకు చెప్పలేదు కదూ. సో మా ఊరు సొంతూరు రాజమండ్రి వెళ్తున్నామండి. సో చాలా రోజులైంది, 1 ఇయర్ అయిపోయింది రాజమండ్రి వెళ్ళి మా అమ్మ నాన్న అందరినీ చూడడానికి వెళ్తున్నాను అనమాట. సో అలాగే మా ఆడపడుచు వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారా, వాళ్ళందరినీ చూసి వద్దామని వెళ్తున్నాము. సడన్గా మా వారు చెప్పారు వెళ్దాము, ఎలాగో 1st సెలవు ఉంటుంది, అలాగే 2వ రోజు కూడా సెలవు ఉంటుంది కాబట్టి సరదాగా వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి అన్నారు అప్పటికప్పుడు. సో యాక్చువల్లీ మా ప్లాన్ ఇది కదండి, సరదాగా బయట పిల్లల్ని తీసుకుని అలాగే వెళ్దామా అని అనుకున్నాము. కానీ మా వారు అన్నారు ఊరు వెళ్దాము, అందరినీ చూసి చాలా రోజులైంది కదా అని చెప్పేసి అన్నారు అప్పటికప్పుడు. ఇంకా మార్నింగ్ లేచి టీ కాఫీలు టిఫిన్స్ అన్నీ కూడా తినేసి బయలుదేరమ్మాట. సో మా ఊరు సొంతూరు అండి, చాలా బాగుంటుంది రాజమండ్రి. సో నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను అన్నమాట. సో పెళ్ళైన తర్వాతే నేను వైజాగ్ అనేది వచ్చేసాను. సో మా వారి ఉద్యోగం మీద మేము వైజాగ్ వచ్చేసాం అన్నమాట. సో మేము వైజాగ్లో స్టాండర్డ్ అనేది ఏం కాదు, సో ఉద్యోగం బట్టి వచ్చాము. ఎప్పటికైనా మా సొంత ఊరు వెళ్ళాల్సిందే. ఏంటంటే మేము లేట్గా బయలుదేరామండి, టిఫిన్లు అన్నీ తినేసరికి 11 అయిపోయింది, లేట్గా బయలుదేరామన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసరికి 1:30 అయిపోయింది. ఇప్పుడు మేము అన్నవరం కూడా దాటలేదండి. సో ఈలోపు పిల్లలు ఆకలి వస్తుంది అని అంటున్నారు, హోటల్స్ ఎక్కడ ఉన్నాయా అని మేము చూస్తున్నాం అన్నమాట. సో ఈరోజు ఏంటంటే శనివారం, అయ్యే నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్జే కాబట్టి. సో మేము 2-3 హోటల్స్ చూసాము, అందులో అన్నీ కూడా నాన్ వెజ్జే ఉంటున్నాయి, వెజ్ దొరకడం మాకు చాలా కష్టమైపోయింది. ఒక 2-3 హోటల్స్ తిరిగామండి, అక్కడక్కడ ఆగి తిరిగాము. సో చాలామంది ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, సో అన్ని హోటల్స్ కూడా అన్ని
అన్ని ఖాళీ లేదు, పైగా నాన్ వెజ్ వెజ్ అయితే మాకు అసలు దొరకడం కష్టమైపోయింది. ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వస్తే అతను వెజ్ ఉందని చెప్పాడు, అయినా కూడా వద్దులేండి ఆగరిటి ఈగరిటి పెట్టేస్తారని చెప్పేసి అంటే వేరే హోటల్కి వచ్చామన్నమాట మేము. సో వేరే హోటల్కి వచ్చి భోజనం చేసామన్నమాట. సో ఈ హోటల్లో భోజనం అయితే చాలా చాలా బాగుందండి, వెజ్ అండి. సో చాలా అన్ని రకాల కూరలు అన్నీ వేసారు, మీకు చూపిస్తాను చూడండి ఎన్ని కూరలు. ఒక స్వీటు, పచ్చళ్ళు, పప్పు, టమాటా, అలాగే బీరకాయ, తర్వాత ఏమో ములంకాడ కర్రీ, చాలా బాగున్నాయి వంటలు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి. సో మేమైతే చాలా తృప్తిగా తిన్నాము. ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఈ రకంగా ఇక్కడ హోటల్ ఉంది, ఎటువంటి నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్ హోటలే మాకు చూపించారన్నమాట. రెండు మూడు హోటల్స్ తిరిగిన తర్వాత మాకు ఈ హోటల్కి వచ్చామన్నమాట మేము. సో ఇంకా తృప్తిగా భోజనం చేసామండి, పిల్లలు నేను అందరూ కూడా భోజనం చేసేసామన్నమాట. సో భోజనం చేసి బయలుదేరే లోపు మాకు ఏమైందో తెలుసా, మీకు చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి టైర్ అయితే పంచర్ అయిందన్నమాట. సో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు, టైర్ పంచర్ అవడం ఇదే ఫస్ట్ టైం అండి. మేము ఎప్పుడు ఊరెళ్ళినా అసలు ఏవి పంచర్లు కానీ ఏమి జరగవు, అలాంటిది టైర్ పంచర్ అయిపోయింది. ఒక సేఫ్టీ టైర్ ఉంది కాబట్టి మేము సేఫ్ అయిపోయామన్నమాట. సో మా వారు మా పిల్లలు అలాగే టైర్ బిగిస్తున్నారు. సో ఇదిగోండి బాగా పంచర్ అయిపోయిందన్నమాట, అదంతా తీసి సో ఇంకొక టైర్ వేసారన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. సో సేఫ్గా ఇంకొక టైర్ ఉంది కాబట్టి మేము కొంచెం ఊపిరి తీసుకోగలం, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా. సో రోడ్డు మీద కదా, పైగా ఎవరు కూడా హెల్ప్ చేయరు, ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకోనండి బయటకు వచ్చేటప్పుడు అన్నీ ఉండాలి, కార్లో అన్నీ ఉండాలి, అన్ని సామాన్లు ఉండాలన్నమాట, ఎవరు ఇవ్వరు. సో కారులోకి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా కారులో ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైనా మీరు ప్రయాణం చేస్తే. సో మాలాగా మీరు ఇబ్బంది పడద్దు. సో ఇంకా మేమైతే రాజమండ్రి చేరుకున్నామండి, రాజమండ్రి అయితే వచ్చేసామన్నమాట. సో మా ఊరు వస్తే నా ఫేస్ మామూలుగా వెళ్ళగదు, సూపర్ ఆనందం వేసేస్తుంది నాకైతే. సో మా ఊరు వచ్చేసాము ఎలాగోలాగా. సో చాలా బాగుంటుందండి మా ఊరు. మా ఊరు చూపించడానికి టైం అయితే కుదరదు, ఎందుకంటే మేము శనివారం 11 ఆ టైం బయలుదేరితే ఇప్పుడు చూడండి టైం 7 అయిపోయింది. సో 6:30 అవుతుందన్నమాట. ఇంకా రెస్ట్ తీసుకోవాలి, మా వాళ్ళతో మాట్లాడాలి, ఇంకేం తిరుగుతాను చెప్పండి. ఎప్పుడైనా ఒక 4 రోజులు వచ్చేలాగో అయితే నేను మా ఊరు మీకు చూపిస్తాను. సో ఇంకా మేము దారిలో ఉన్నామండి, ఇంటికి వెళ్ళడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుందన్నమాట. సో ఇంకా ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చిన్న వ్లాగ్ తీస్తాను, తప్పకుండా చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సో నన్ను ఫాలో అయిపోండి మరిన్ని వ్లాగ్స్ కోసం. చాలా బాగుంటాయి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.